నమస్కారం ఐటీవీ న్యూస్ కు స్వాగతం నా పేరు సత్య ముందుగా ముఖ్యాంశాలు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రాహుల్ గాంధీ వినూత్న నిరసన తన నివాసం నుంచి పార్లమెంట్ వరకు ట్రాక్టర్ పై వచ్చి కేంద్ర వైఖరిపై మండిపడిన కాంగ్రెస్ నేత పెట్రోల్ డీజిల్ ధరలపై విజయవాడలో భగ్గుమన్న వామపక్షాలు ప్రజా సంఘాలు నిరసన నినాదాలతో స్తంభించిన అలంకార్ కూడలి రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వలనే ఏలూరు మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నామన్న మంత్రి ఆళ్ల నాని గెలుపొందిన కార్పొరేటర్లను అభినందించిన ఉప ముఖ్యమంత్రి 3వ రోజుకు చేరిన బీజేపీ నేతల ఆలయ సందర్శన రాష్ట్రంలో చంద్రబాబు జగన పాలనపై ఘాటు వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్లో వీరమరణం చెందిన సైనికులకు నివాళులర్పించిన వైస్ అడ్మిరల్ శ్రీకుమార్ నాయర్ పాల్గొన్న సిటీ పోలీస్ కమిషనర్ నావికాదళ అధికారులు ఇప్పుడు వార్తల వివరాలు చూద్దాం వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటుకు ట్రాక్టర్పై వచ్చారు తన నివాసం నుంచి పార్లమెంట్ వరకు ట్రాక్టర్ మీదనే వచ్చిన రాహుల్ గాంధీ వినూత్నంగా నిరసన తెలిపారు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ ట్రాక్టర్కు హోర్డింగ్లు కట్టారు 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో పాటు కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీతో కలిసి ట్రాక్టర్ మీద రణీప్ సుర్జేవాలా దీపేందర్ హుడా మరియు అనేక ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కాగా సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలంటూ రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు पार्लियामेंट तक लाए पार्लियामेंट में इसके बारे में चर्चा नहीं करने देते हैं किसानों को दबा रहे हैं हिंदुस्तान के सब किसानों को दबा रहे हैं इसलिए हम यहाँ राहुल काले कानून है जी उनको वापस लेना पड़ेगा राहुल जी आप खुद ट्रैक्टर यहाँ पर चला के आए हैं पहली बार ऐसा हुआ कि कोई नेता ट्रैक्टर चला के संसद भवन तक पहुंचा है किसानों को लेकर लेकिन सरकार आप उनकी बात नहीं मानता ये किसानों का मैसेज है इसीलिए मैं इसको यहाँ लाया राहुल जी सरकार कह रही है खानी नहीं है कोई कमी नहीं है कोई कोई कमी नहीं है ये सर ये किसानों के फायदे के लिए है और आप लोगों के पास मुद्दा नहीं है लेकिन हम बातचीत के लिए किसानों से तैयार हैं పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా విజయవాడలో వామపక్షాల ఆధ్వర్యంలో ప్రజా నిరసన చేపట్టాయి ఆటోలు వాహనాలతో పెద్ద ఎత్తున పాల్గొన్న కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నేతలు మండిపడ్డారు నినాదాలు నిరసనతో అలంకార్ జంక్షన్ స్తంభించింది ధర్నాలో పాల్గొన్న సీపీఎం రాష్ట కార్యదర్శి పి మధు సీపీఎం నేతలు సిహెచ్ బాబురావు డివి కృష్ణ డి కాశీనాథ్ సీపీఐ నేతలు శంకర్ రమణబాబు డెమోక్రసీ నేత పొలారి ఎంసీసీఐ నేత ఖాతర్లను పోలీసులు అరెస్టు చేశారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయని ఒక సంవత్సరంలోనే పెట్రోల్ డీజిల్పై 3.5 లక్షల కోట్ల రూపాయలు దండుకొని మోడీ సర్కార్ ఖజానా నింపుకుందని ఆరోపించారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించిన 47 డివిజన్ల కార్పొరేటర్లకు మంత్రి ఆళ్ల నాని శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే విజయానికి నాందిగా నిలిచాయన్నారు ఏలూరు పార్లమెంటు సభ్యులు కోటగిరి శ్రీధర్ దెందులూరు శాసనసభ్యులు కొటారి అబ్బయ్య చౌదరి చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా వైఎస్ఆర్సీపీ నాయకులు బద్దాని శ్రీనివాస్ తదితరులు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా ఆశీర్వదించారు మన అందరూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలందరి ఆశీర్వాదాలతో ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఆ సమయంలో జరిగినప్పటికీ కూడా ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కుట్రలు కుతంత్రాలు
वेलूर मुनपल कॉर्पोरेशन एन करगक उड़ाने आयन चुके प्रयत्ना एन कल तरह विविध मार्ग द्वारा आये एन कल मैं आपटा की चुने कुछ इवीं गौरव मुख्यमंत्री जगनमोहन रेड्डी गारी प्रजा अवती आशीर्वाद फल मैं తెలుగుదేశం పార్టీ ఒక 5 సంవత్సరాలుగా చేసిన అరాచక పరిపాలన బాధని తప్పించుకోవడానికి ప్రజలు మూకంతో ఓటేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి 151 సీట్లు ఇచ్చి గెలిపించారు. దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత ఈరోజు ఏలూరు నగరంలో 50 సీట్లు ఉంటే దాదాపు 47 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకుందంటే దాని అర్థం గతంలో కోపంతో ఓటేస్తే ఈసారి అభిమానంతో ఓటేశారని భావించవచ్చు. అభిమానం చాలామంది ఎన్నో అపోహలు ఉన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం గ్రామస్థాయి రాజకీయం మాత్రమే చేస్తున్నారు, పట్టణాల్లో ఎటువంటి కార్యక్రమాలు చేయట్లేదని. ఈరోజు ఈ 47 సీట్లతో అది నిజం కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు పట్టణాల్లో కూడా ప్రతి ఒక్కరు అభిమానం పొందిందని నిరూపించింది. ముఖ్యంగా బీజేపీ నేతల ఆలయాల సందర్శన 3వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు శ్రీశైలంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రిస్టియన్ ముస్లిం అనుకూల వైఖరి అవలంబిస్తోందన్నారు. త్రిపురాంతకంలో ఎస్టీలు చర్చికి రాకపోతే వైసీపీ కార్యకర్తలు దాడి చేస్తే పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. గోవధకు అనుకూలంగా మాట్లాడి చట్ట వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై ముఖ్యమంత్రి నోరు మెదపడం లేదని అన్నారు. శ్రీశైలం పవిత్ర క్షేత్రంలో అన్యమతస్థులకు షాపులు కేటాయించడమేమిటని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు శ్రీశైలంలో అన్యమతస్థులకు ప్రాధాన్యత ఇవ్వడం దారుణమన్నారు. వేల సంవత్సరాల క్రితం మునులు తపస్సు చేసిన ప్రాంతం శివాజీ నడియాడిన ప్రాంతమని, ఋషపుంగములు నడియాడిన ఈ ప్రాంతంలో పవిత్రతను కాపాడనని కోరారు. శ్రీశైలం పవిత్రతకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వీర్రాజు డిమాండ్ చేశారు. ఎస్సీ ఉన్నప్పటికి కూడా 150 మంది ముస్లింలు వచ్చి ఎమ్మిగనూరులో తీవ్రంగా కొడితే కేసు పెట్టే దిక్కు లేదు ఈ ప్రభుత్వంలో. అంటే హిందువులకు భద్రత ఉందా ఆంధ్ర రాష్ట్రంలో అని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. హిందువులను రక్షించవలసినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి లేదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు భారత రాజ్యాంగం గోవుని ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తే దానికి విరుద్ధంగా వ్యవహరించినటువంటి ఒక ఎమ్మెల్యే మీద మీ వైఖరేంటి? జగన్మోహన్ రెడ్డి గారి వైఖరేంటి? ఎమ్మెల్యే అయిన రాజ్యాంగబద్ధంగా ఉండవలసినటువంటి కొంతమంది జడ్జీల పేర్లు కోట్ చేస్తూ చెత్త చట్టమా? ఆవులను రక్షించాలనేది చెత్త చట్టమా? మన ఇంట్లో గృహప్రవేశం చేస్తే మొట్టమొదటి కాలు పెట్టిస్తాం అవుచేత కొన్ని కోట్ల జీవరాశులు ఆవులు మోపురంలో ఉన్నాయి. ఏమర్థమవుతుంది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకని? నేను కోరుతున్నా ముఖ్యమంత్రి కన్నా అర్థమవుతుందా అని అంటున్నా. ప్రశ్నించేటువంటి దమ్ము లేదా? కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్ లో విక్టరీ ఎట్సి స్థూపం వద్ద వీరమరణం చెందిన సైనికులకు వైస్ అడ్మిరల్ శ్రీకుమార్ నాయర్ నివాళులర్పించారు. జూలై 26న భారత భూభాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పికొట్టి భారతదేశ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా భారత విజయం సాధించింది అన్నారు. విక్టరీ ఎట్ సీ స్థూపం వద్ద నావికాదళ అధికారులు, నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా నివాళులర్పించారు. Thank you.
కడప జిల్లా వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందగా పలువురు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. రాజంపేట బైపాస్ రోడ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. తిరుపతి నుంచి రాజంపేట వైపు వస్తున్న కారు రాజంపేట పట్టణం నుంచి వస్తున్న ట్రాక్టర్ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో బెలూన్లు ఓపెన్ కాగా కారులోని 5 మంది నలుగురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మరోవైపు జిల్లాలోని రైల్వే కోడూరు మండలం జ్యోతి నగర్ వద్ద కారు మరియు హైషర్ వాహనం ఢీకొన్న ఘటనలో చెన్నైకి చెందిన రాజేష్ నారాయణ అనే వ్యక్తికి తీవ్రంగా గాయపడగా అతనిని తిరుపతి ఆసుపత్రికి తరలించారు. ఉక్కు నగరం విశాఖ విమల విద్యాలయంలో ఓసా ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. కరోనా వలన రక్తం అందక డోనర్స్ దొరకక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఆలోచించి తమ వంతుగా రక్తదానం చేసి సామాజిక బాధ్యతను గుర్తు చేశారు. విశాఖ విమల విద్యాలయం పూర్వ విద్యార్థులు ఈ రక్తదాన శిబిరంను విశాఖ ఉక్కు ఈడీ వర్క్స్ కేవీ విద్యాసాగర్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ యువతలో సేవ చేయాలనే భావన రావడం చాలా మంచి పరిణామమని అలాగే ముందు ముందు మంచి కార్యక్రమాలు చేయాలని తెలియజేశారు. అనంతరం కోవిడ్తో చనిపోయిన పూర్వ విద్యార్థులకు నివాళులు అర్పించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. తర్వాత స్కూలు ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ ఎం మధుసూదన్ రావు, ప్రిన్సిపల్ లాన్సీ మరియు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. మొన్న చనిపోయిన రోజు వరకు కూడా మా ఇద్దరు ప్రయాణం సాగింది. ఎంతలా అంటే వాడి ఇంట్లో నన్ను తద్దుబడుకని వాడు రెండో కొడుకుడు మూడో కొడుకు నా నాన్నగారు నా కొడుకు అని చెప్పేసి నేను రోజు వాళ్ళ ఇంట్లో ఉండేవాడు వాడు నా ఇంట్లో ఉండేవాడు ఇద్దరం కలిసి ప్రయాణం చేయ రోజు లేదు. ఆ రోజు 15 సంవత్సరాలు అప్పుడు మేము ఏదైతే గ్యాదరింగ్ చేసాము అప్పుడు కానీ తర్వాత కానీ ప్రతి అడుగులో కూడా ఇద్దరం కలిసి పనిచేశాము. తన డాక్టరేట్లో వర్క్ చేసేటప్పుడు నేను స్టేట్ గవర్నమెంట్ కేజెస్లో వర్క్ చేసేవాళ్ళు ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళని వాడు నేను స్టీల్ ప్లాంట్లో ఒకేసారి జాయిన్ అయ్యాము. 15 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్నప్పుడు ఇక్కడే కలిసి పెరిగాము. ఒకే యూనియన్లో పనిచేస్తూ నాయకత్వం వహిస్తాం ఆ యూనియన్కి. ఆ స్థాయి చేతుకు రోజు నా పక్కన ఉన్న మిత్రుడు చనిపోయిన తర్వాత తప్పలేకపోయాను. నిజంగా కుటుంబం ఆమె కిరణ్ వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో వసంత తన మొహం చూడాలని నాకు మొహం చాటు. పెంచిన ఆస్తి పన్ను, చెత్త పన్ను వెంటనే తగ్గించాలని టీడీపీ జిల్లా పార్లమెంటరీ అధ్యకుడు పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు గాజువాక కణితి రోడ్లోని పాత మున్సిపల్ కార్యాలయం నుండి కొత్త గాజువాక వరకు ఆస్తి పన్ను పెంపునకు వ్యతిరేకంగా పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం పెంచిన ఆస్తి పన్ను, చెత్త పన్ను ప్రతి ఒక్కరికి భారంగా ఉండబోతుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట ప్రభుత్వం ఆస్తి పన్ను పెంచడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు. 98ని వెంటనే రద్దు పరచాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వానికి పరిపాలించడం చేతగాక పాతకాలంలో రాజులు ఎవరైతే రాజ్యాన్ని ఏలేవారో వారికి పరిపాలన రానప్పుడల్లా ప్రజల మీద పడి ట్యాక్స్లు ఇస్తున్నారు. ఇదే పరిస్థితి ఇక్కడ ఈ రాష్ట్రంలో దాపిడించింది. వీళ్ళకి రాబోయే రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా సరే ఆలోచనలు మానుకొని ఈ చెత్త పైన లేదా ఇంటిపైన వేస్తున్నటువంటి పన్నును ఏదైతే ఆ జీవో నెంబర్ 197 198 ఇచ్చారో ఆ వెంటనే రద్దుపరచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు ప్రజలు గడిచిన సంవత్సరం ఉన్నారుగా. శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద పారామెడికల్ సిబ్బంది ధర్నా చేపట్టారు. వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టోలో 2019 హామీని అమలు పరచాలంటూ నిరసన తెలిపారు. జీవో నెంబర్ 299ను కాంట్రాక్ట్ ఉద్యోగులకు వర్తింప చేయాలని, వైద్య ఆరోగ్య శాఖలో శాశ్వత ఖాళీలను భర్తీ చేయాలని నినాదాలు చేశారు. కోవిడ్తో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగ కల్పన చేయాలని, పాదయాత్రలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే కుటుంబాలతో సహా ప్రాణత్యాగం చేస్తామని పేర్కొన్నారు. 2024 ఎలక్షన్లో ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని తెలిపారు. పారామెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు శ్రీకాకుళం జిల్లా మెడికల్ ఎంప్లాయీస్ ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ముఖ్యంగా గత 20 సంవత్సరాలుగా
ఆల్ రిక్విజిట్ క్వాలిఫికేషన్స్ తో డిఎస్సిలో సెలెక్ట్ అయిన ఈ ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేయకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గా ఉండడం జరిగింది. దీనిపై గత 20 సంవత్సరాలుగా మెడికల్ ఎంప్లాయీస్ అయితేనేమి యునైటెడ్ మెడికల్ ఎంప్లాయీస్ అలాగే ఏపీ ఎన్జీఓ సంఘం ఏపీ జేఏసి మిగతా అన్ని సంఘాలు కూడా వీళ్ళందరినీ వీళ్ళని ఇమీడియట్ గా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులైజ్ చేయాలనేది ప్రభుత్వం దృష్టికి అనేక సార్లుగా తీసుకువెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా మరి ఇప్పటికి కూడా వాళ్ళు ఇంకా కాంట్రాక్ట్లోనే పనిచేయడం జరుగుతుంది. వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా మన ముఖ్యమంత్రి గారు సుమారుగా మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఈ డిఎస్సి సెలెక్ట్ అయిన వాళ్ళు సుమారుగా 5000 మంది స్టేట్లో ఉన్నారు, వీళ్ళని ఇమీడియట్గా చేద్దామనేది కూడా గతంలో హామీ ఇచ్చారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తదుపరి కూడా ఫేజ్డ్ మేనర్లో వీళ్ళందరినీ నేను అందరినీ రెగ్యులైజ్ చేస్తానన్నారు. మరి అయినప్పటికీ ఇప్పటికే 2.5 ఇయర్స్ దగ్గర పారామెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ నెరవేర్చి ఈరోజు తక్షణమే వాళ్ళని రెగ్యులర్ చేసి ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఈరోజు ముక్త గంటంతో అన్ని ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు అన్ని సంఘాలు కూడా ఎన్జిఓస్ అయితే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అయితే అన్ని సంఘాలు కూడా మేము ముక్త గంటంతో ఏకీకృతంగా అందరూ ఒకే నిర్ణయంతో మేము కోరుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒక హామీ ఇచ్చారు పాదయాత్రలో ఖచ్చితంగా పారామెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని డిఎస్సి ద్వారా ఎంపికైనటువంటి ఉద్యోగుల్ని రెగ్యులర్ చేసి ఆ కుటుంబాలను ఆదుకుంటానని ఇచ్చారు. ఆ విధంగా పూర్వం గవర్నమెంట్కి మేము వ్యతిరేకంగా పనిచేయడం కూడా వాస్తవము. ఎందుకంటే మీరు స్పష్టమైన హామీ ఇచ్చారు. నేను పదవి ప్రమాణం చేసిన వెంటనే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే నేను కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకొని ఈ వీళ్ళని ఇమీడియట్గా రెగ్యులర్ చేసినట్లయితే అన్ని అంద ప్రభుత్వ ఉద్యోగులు అందరం కూడా ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తాం. ఈరోజు రోడ్డు ఎక్కే పరిస్థితి కల్పించుకోవద్దని కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాం. మరి ఈ విషయంలో ఈరోజు దశలవారీ ఉద్యమం ఇది ఈ విధంగా కాకుండా ఇక్కడ రానురాను ఇక్కడ పెన్ డౌన్ అవనివ్వండి, ప్రభుత్వం నిరాకరణ సహాయ నిరాకరణ ఉద్యమం కూడా ఇక్కడ అవసరమైతే ఏ ఉద్యమానికైనా వెనుకాడే పరిస్థితి లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులు పారామెడికల్ ఉద్యోగులు రెగ్యులర్ చేసే వరకు కూడా వెనుకాడే పరిస్థితి లేదని కూడా. శ్రీకాకుళం జిల్లా డే అండ్ నైట్ కూడలి వద్ద ట్రాఫిక్ డీఎస్పీ ప్రసాదరావు ఆధ్వర్యంలో సుమారు 50 మంది సిబ్బందితో హెల్మెట్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధారణ, వెహికల్ ఇన్సూరెన్స్ పై అవగాహన కల్పించారు. ఈ మధ్య కాలంలో చాలా మంది వాహనదారులు హెల్మెట్ నాసి రకం వాడుతున్నారని, వాటి వలన ఉపయోగం ఉండదని, ఐఎస్ఐ మార్కు కలిగిన హెల్మెట్లు వాడాలని సూచించారు. నాసి రకం హెల్మెట్లు వాడటం వలన ప్రమాదం స్తంభించినా వాటికి నాణ్యతా పరిణామాలు ఉండవని, ప్రమాదం తప్పదని అన్నారు. హెల్మెట్ తో పాటు వాహన పత్రాలన్నీ కూడా వాహనంలో అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఆ యాక్సిడెంట్స్ లో తలకి దెబ్బలు తగులుతున్నాయి. అందు గురించి ఒక నాణ్యమైన హెల్మెట్ వాడకాన్ని ప్రభుత్వం ప్రపోజల్ చేసింది. అందులో పోలీస్ శాఖకు సంబంధించి బిఐఎస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ ఉన్న హెల్మెట్లనే వాడాలి అని మా డీజీపీ గారు ఎస్పీ గారు ప్రమోట్ చేయమని చెప్పారు. దాని గురించి ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ యూజ్ చేయాలి, వాళ్ళ ప్రాణాన్ని రక్షించుకోవాలని ఒక స్లోగన్తో ఈరోజు ఈ ర్యాలీని కండక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ టైప్ ఆఫ్ డిఎస్ఐ మార్క్ ఉన్న హెల్మెట్లని వాడాలి, దీన్ని తప్పనిసరి. ప్రకాశం జిల్లా దర్శిలో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే ప్రోగ్రాం కొనసాగుతూ ఉంది. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని తక్షణమే పరిష్కరించేందుకు దర్శిలోని అన్ని వార్డుల్లో శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్ పర్యటించారు. పుచ్చలమెట్ల మరియు ఆటోనగర్ ఏరియాలో పర్యటించి ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ వార్డుల్లో పర్యటించినప్పుడు ఎక్కువగా నీటి సమస్య, డ్రైనేజ్ మరియు విద్యుత్ సమస్యలను తెలియజేశారని, సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యలను పరిష్కరిస్తున్నారని అన్నారు. అదేవిధంగా రాబోవు రోజుల్లో అన్ని వార్డుల్లో మరియు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తానన్నారు. ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు పుచ్చలమెట్ల ప్రాంతంలో వార్డు నెంబర్లో 19-20 వార్డులలో స్థానిక సమస్యలు కూడా సంబంధిత అధికారులను దగ్గర పెట్టుకుని వారికి అమలు పెట్టి
అన్ని కూడా త్వరలో పరిష్కారం చేయమని చెప్పి కూడా మేము ఆదేశాలు ఇచ్చాం. ఎక్కువగా నీటి సమస్యలు కొంచెం ఎక్స్ట్రా వాటర్ లైన్స్ కావాలని అడిగారు, ఒకటి రెండు డ్రైన్లు అడిగారు. అదే కాకుండా ఎలక్ట్రిసిటీ కొంచెం లో వోల్టేజ్ వస్తుందని చెప్పడం జరిగింది, దానికోసం ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా పెట్టమని ఎలక్ట్రిసిటీ అధికారులు కూడా మేము ఆదేశించాం. ఈ విధంగా దర్శకులు ఇప్పటికీ దాదాపు ఒక 60% మేము 3 వారాలు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విద్యాలయంలో గేదెల పరిశోధన కేంద్రంలో నూతనంగా నిర్మించిన భవన సముదాయాలను రాష్ట స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట పశుసంవర్దక పాడి పరిశ్రమ అభివృద్ది మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సిద్రి అప్పలరాజు, రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ మరియు గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి చెప్పుకోదగ్గ ప్లేస్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ నిజంగా ఒక హార్టికల్చర్ యూనివర్సిటీని, ఓ ప్రక్కన బఫెలో రీసెర్చ్ సెంటర్ని, రెండింటిని కూడా చక్కగా మెయింటైన్ చేస్తూ ఈ రోజున మరి ఎంతో చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మీ శాసన సభ్యులు, మీ అందరికీ ప్రియులు గౌరవనీయులైన మీ శాసన సభ్యులు ఆదుకుంటాం, అన్ని విధాలు ఆదుకోవడం జరిగింది. తర్వాత వచ్చిన చంద్రబాబు గారు మనకు తెలిసిన విషయమే, వ్యవసాయం దండగాని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయం పండగని విధానంగా చేయడం కొరకు ఇవాళ మనకి రైతుల్ని అన్ని విధాలు ఆదుకునే కొరకు ప్రతి సచివాలయం ప్రక్కన ఒక రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేసి ఆ రైతు భరోసా కేంద్రంలో ఒక గతంలో అయితే ఒక అగ్రికల్చర్ ఆఫీస్ మండలం ఉండే పరిస్థితి ఉండేది. ఆ విధంగా కాకుండా ఇవాళ ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ ఏర్పాటు చేసి సూచనలు సలహాలు ఇవ్వడానికి కూడా అన్ని విధాలు ఏర్పాటు చేయడం, వాళ్ళందరికీ ఇవాళ ఇంకా కావాలని ఇక్కడ ఒక మనం ఇవాళ ఓపెన్ చేసిన 4.40 కోట్లతో మంత్రి గారు ఓపెన్ చేయడం జరిగింది. ఏంటంటే దోచుకోవడం దాచుకోవడం లక్ష్యంగా కేంద్రంలో బీజేపీ, రాష్టంలో వైఎస్ఆర్ సీపీలు పాలన సాగిస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట బీసీసీఎల్ చైర్మన్ వెంకటేశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఇందిరా విజ్ఞాన్ భవన్లో పార్టీ జిల్లా అధ్యక్షురాలు బొడ్డేపల్లి సత్యవతి ఆధ్వర్యంలో రాష్ట బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సెల్ చైర్మన్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సెల్ చైర్మన్లను నియమించడం జరిగిందన్నారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలన్నీ ఐక్యంగా పనిచేసి కేంద్ర రాష్ట ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాయన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కాంగ్రెస్ పార్టీకి 4 స్తంభాల్లాంటివని వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దాబా గాంధీ, అన్నాజీరావు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ పిల్లల చదువులు భవిష్యత్తు ఏర్పడి చేసింది, వాళ్ళకి ఆరోగ్యం ఏమి చేసింది, లక్షలాది మంది ఈరోజు వలస కార్మికులుగా జీవిస్తారు. బలోపేతం చేయడానికి కాంగ్రెస్ పార్టీని మొట్టమొదటి కాంగ్రెస్ శ్రీకాకుళం జిల్లా రావడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటే ఇంత గర్వ కారణం. అలాంటిది ఎందరో ఎన్నో ఆలోచించి పార్టీ వదిలిపెట్టడం చాలా బాధాకరం. అయినా సరే కాంగ్రెస్ వదలకుండా ఇంత మేము ఉన్నాం. కాంగ్రెస్ జెండాని ఎట్టి పరిస్థితులను ఎలాంటి వచ్చినా సరే కాంగ్రెస్ జెండా ఇంతకు దిగే ప్రసక్తే లేదు. ఆ జెండాను పోసుకొని వెళ్తాం. దాన్ని బలోపేతం చేయడానికి మాకు సహకరించడానికి సూచనలు సలహాలు ఇవ్వడానికి వచ్చిన పెద్దలకి అందరికీ ఇక్కడ హృదయపూర్వక అభినందన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుకు వెళ్ళడానికి మాకు సహకరించండి. మా శక్తి ఉన్నంత మేరకు అంటే యువత రావడానికి ఇప్పుడు యువతకి కాంగ్రెస్ పార్టీ భావజాలాలు ఏవి అర్థం కాకుండా ఉన్నాయి. కాంగ్రెస్ ఏం చేసిందన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు మేము చేసినా సరే మేము చెప్పుకుంటూనే వస్తున్నాం.
చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం కలికిరి పట్టణం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద స్వీపర్లు నిరసనకు దిగారు. తమకు చెల్లించాల్సిన 5 నెలల జీతం బకాయిలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ తమకు సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటున్నామని, అద్దె కట్టుకోలేక కనీసం కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నామని అన్నారు. అప్పుల వాళ్లు ఒత్తిడి రోజు రోజుకు ఎక్కువ అవుతుందని చెప్తున్నారు. దినంలో ఎండ్లకు వస్తా అన్నారు డబ్బులు, ఈ డబ్బులు ఏమి 5 నెలలు మీ తిట్టు పెట్టుకుంటే డబ్బులు ఆడదే పాత జీతాలు. ఇప్పుడు 10వ తేదీ పైన కొత్త జీతాలు ఇస్తాము అని చెప్పినాడు. ఈ రోజు డేట్ 25. ఎందుకేడు చెప్పు, అడుగు అన్నే. రాజమహేంద్రవరంలోని స్థానిక దహించు అగ్ని ఇంటర్నేషనల్ మినిస్ట్రీ ఫౌండేషన్ మరియు డైరెక్టర్ డాక్టర్ థామస్ దైవ కీర్తనలు యేసుక్రీస్తు ప్రభు మీద 3000 పాటలు రాసి స్వరకల్పన చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఇంటర్నేషనల్ వండర్ బుక్ అలీఫ్ రికార్డు లభించింది. తాను తమిళనాడు రాష్ట్రానికి చెందినవాడినని, తెలుగు భాషలో రాయడం గాని చదవడం గాని రాకపోయినా దేవుని కృప వలనే ఇది సాధ్యమైందన్నారు. అవార్డు అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని అభాగ్యులకు, అనాథులకు, మహిళలకు 300 మందికి దుప్పట్లు పంపిణీ చేశారు. నిలబడలాగా చేస్తున్నాము. అంతేకాదు అనాథ పిల్లల ఆశ్రమం ఉంది, తర్వాత పేద పిల్లలకు వివాహం చేయటం, ఇవన్నీ మా దైవించగ్రీ పరిచయం ద్వారా జరుగుతుంది. అయితే నాకు తెలుగులో అంత రాయటం రాదు, తెలుగులో రాయటం రాదు, మాట్లాడటం కూడా కొంచెం తడబడతా ఉంటాడు. కానీ దేవుని యొక్క శక్తి చేత నేను ఆ యొక్క పాటలు 3000 పాటలు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ నెల 21న బీజేపీ రాష్ట అధ్యకులు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవల నాయకత్వంలో ఉక్కు నిర్వాసులతో కలిసి వెళ్లిన ఢిల్లీ ప్రయాణం విజయవంతం అయిందని బీజేపీ గాజువాక నియోజకవర్గం కోఆర్డినేటర్ కర్ణంరెడ్డి నరసింహరావు తెలిపారు. ఉక్కు నిర్వాసిత కుటుంబాలకు ఒక్కొక్క ఆర్ కార్డు దారుడికి 1 కోటి రూపాయలు లేదా 1000 చదరపు గజాల నివాస స్థలం ఇవ్వాలని, చదువుకున్న యువతకు ఉద్యోగం కల్పించి న్యాయం చేయాలంటూ కేంద్ర మంత్రులకు వినతి పత్రం అందజేశామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కోసం భూములు, ఇల్లు కోల్పోయిన నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు, కేంద్ర ఉక్కు మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు వినతి పత్రం అందజేశామని అన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ 32 మంది ప్రాణాలు కోల్పోయారు. దీన్ని సాధించుకున్నటువంటి ఈ యొక్క ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయొద్దని మొదటి నుంచి కూడా మేము భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి బిఎంఎస్తో కలిసి మేము పోరాటం చేయడం జరిగింది. ప్రతి వారం కూడా మేము నిర్వాసితులు వాళ్ళ యొక్క టెంట దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళ సంఘీభావం తెలియజేయడం జరిగింది. వాళ్ళకి మేము ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 21వ తేదీ ఢిల్లీ తీసుకువెళ్ళి కేంద్ర మంత్రి వారు, ఉక్కు శాఖ మంత్రి వారిని, అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేటువంటి మంత్రి వారిని శ్రీ కృష్ణరెడ్డి గారిని, అదేవిధంగా మనందరికీ తెలుసు జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహరావు గారిని, మన ఉపరాష్ట్రపతి వారు శ్రీ వెంకయ్యనాయుడు గారిని అందరినీ కలిసి వెంట పత్రం ఇచ్చి మేమంతా వాళ్ళకి కూలంకృషంగా చర్చించడం జరిగింది, వివరించడం జరిగింది. దయచేసి దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోనే కొనసాగించాలి. ముఖ్యాంశాలు మరొకసారి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రాహుల్ గాంధీ వినూత్న నిరసన. తన నివాసం నుంచి పార్లమెంటు వరకు ట్రాక్టర్పై వచ్చి కేంద్ర వైఖరిపై మండిపడిన కాంగ్రెస్ నేత. పెట్రోల్ డీజిల్ ధరలపై విజయవాడలో భగ్గుమన్న వామపక్షాలు, ప్రజా సంఘాలు నిరసన నినాదాలతో స్తంభించిన అలంకార్ కూడలి. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వలనే ఏలూరు మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నామన్న మంత్రి ఆళ్ల నాని, గెలుపొందిన కార్పొరేటర్లను అభినందించిన ఉప ముఖ్యమంత్రి. 3వ రోజుకు చేరిన బీజేపీ నేతల ఆలయ సందర్శన. రాష్ట్రంలో చంద్రబాబు, జగన్ పాలనపై ఘాటు వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట అధ్యకుడు సోము వీర్రాజు.
కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా విశాఖ బీచ్ రోడ్ లో వీరమరణం చెందిన సైనికులకు నివాళులర్పించిన వైస్ అడ్మిరల్ శ్రీకుమార్ నాయర్, పాల్గొన్న సిటీ పోలీస్ కమిషనర్, నావికాదళ అధికారులు. ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం. తిరిగి మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.